వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవంగి జిపిలో క్యాద్గిరా గంగ్వార్ వివిధ గ్రామాల్లో ముగిసిన ఎన్నికల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్లకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం బషీరాబాద్ ఎస్ఐ మహిపేల్ రెడ్డి వివిధ జీపీ సందర్శించారు. ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతా బాగానే పీస్ఫుల్ గా ఈ రోజు వరకు ప్రజలంతా నామినేషన్ వేసుకుని ఏకగ్రీవంగా కాకుండా అంత సామరస్యంతో ఎవరికి ఇష్టపడినట్టు వాళ్ళు వార్డు మెంబర్స్ గానీ సర్పంచ్ ఎలక్షన్స్ కోసం సర్పంచ్ కు నామినేషన్ చేశారు. వార్డు మెంబర్ కు నామినేషన్ చేసిన మంచిగా ఉంది, ప్రశాంతం జరిగింది ప్రశాంత్ మండలి మొత్తంలో. కానీ ఇప్పుడు గుర్తులు ఇస్తారు కాబట్టి గుర్తులు ఇచ్చిన తర్వాత నా పార్టీ నీ పార్టీ అని అనుకుంటున్నారు పబ్లిక్, చాలా కామన్ ఇది. కాకపోతే ఓటు నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తా, నీకు పైసలు ఇస్తా, 10 రూపాయలు ఇస్తా, నీకు ఇల్లు చూపిస్తా, నీకు ఇల్లు కట్టిస్తా, బోర్ వేస్తా అని ఈ ఎలక్షన్ కోడ్ లో అనొద్దు. ఆ విషయము నీది నా కులము, నీది నీ కులం, మనం ఒకటే కులము, ఓటు వేయాలి. వాళ్ళకి ఎందుకు వేయాలి ఓటు, వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు అని కులం పేరు కూడా తీయద్దు. ఎవరు ఓటు అయితే ఉందో వాళ్ళకి నిర్భయంగా ఎవరికి భయపడకుండా ఓటు వినియోగించుకోవాలి. ఎవరైనా బలోపాతాలు చేస్తే మాత్రం భయపడిన కఠినమైన కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ మీకు చెప్పడం లేదు. ఒకవేళ దరఖాస్తు వస్తే మాత్రం ఆ సెక్షన్స్ కింద అరెస్ట్ చేసి మేము జైలుకు డిమాండ్ పంపబడుతుంది. కాకపోతే మాత్రం ఊళ్ళల్లో మీటింగులు పెట్టి మనం ఈ కులము మనది ఆ కులము మనది ఎస్సీ కులము మనకి బాగిస్తాడు పలాను మనిషి బాగిస్తాడు పలాను వ్యక్తి మనకి ఇల్లు ఇస్తాడు అది చేస్తాడు భూమి ఇస్తాడు ఇది ఇస్తాడు ఏ అని అని చెప్పి మాత్రం ఎలాంటి మాత్రం ప్రలోభాలకు పైసలు ఎడదు మాత్రము దానికి మాత్రం చేయొద్దు. దాన్ని చేస్తే మాత్రం ఏమైనా ఫిర్యాదులు వస్తే మాత్రం కఠినమైన చర్య తీసుకోబడుతుంది, అందరికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా అందరు ఏకమై ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటు వేసుకొని దానికి గెలుపుకొని